కోనసీమలో రెండు పార్టీల మధ్య వివాదాలు ఘర్షణకు తావతీసింది. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికొన మండలంలోని మత్స్యకార గ్రామాల్లో అత్యంత సమస్యాత్మక పల్లం గ్రామంలో ఆదివారం తలెత్తిన తగాదా వైసీపీ టీడీపీ రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలకు దారితీసింది. టీడీపీ పార్టీకి చెందిన ఐదుగురు వ్యక్తులను మార్గ మధ్యంలో వైసీపీ పార్టీకి చెందిన వారు ఆపి మరణాయుధాలతో దాడి చేశారని టీడీపీకి చెందిన గాయపడిన వ్యక్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ దాడి సంఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తమ సిబ్బందితో పరిస్థితిని సమీక్షించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లం గ్రామంలో ఈ రెండు గ్రూప్స్ మధ్య గొడవ జరిగింది. రెండు గ్రూప్స్ ఒక చిన్న ఇష్యూ తీసుకొని ప్రొవోకేషన్ చేసుకొని స్టోన్ పెల్టింగ్ చేసుకున్నారు. ఇక్కడికి రావడం జరిగింది. లోకల్ ఎస్ఐ గారు ఫోర్స్ వచ్చి వాళ్ళని డిస్పాచ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 3 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయినట్టు తెలుస్తుంది. అది కూడా సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి. పోలీస్ పికెట్ ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ రెండు కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే దీని గొడవకు రెచ్చగొట్టారో, గొడవకు కారణమయ్యారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. మరోసారి హెచ్చరిస్తున్నాము, ఇటువంటి యాక్టివిటీస్ని మేము ఉపేక్షించేది లేదు. ఇది ఇక్కడ పార్టీ అనేది ప్రస్తావన లేదు. ఇది వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వారి వ్యక్తిగత కక్షల కోసం, వాళ్ళలో ఉన్న దీనికోసం వాళ్ళు ప్రజలని ఇటు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళని కఠినంగా అణచివేస్తాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు మరింత మంది మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ వీళ్లకు తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్లకు కావాల్సిన విధంగా వీళ్ళ దీన్ని మన బైండ్ ఓవర్ చేసి వీళ్ళ దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది.